తెలంగాణ ప్రజలు. దీని మీద మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి బీఆర్ఎస్ ఎక్కడ కూడా 39 స్థానాలకే పరిమితమైనట్టు కనిపిస్తోంది, కాంగ్రెస్ మాత్రం 65 స్థానాల దాకా వెళ్ళినట్టు కనిపిస్తోంది, యాక్చువల్ పొజిషన్ ఏంటి శ్రీనివాస్? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సీతారామరాజు, ఇక మరి అందరూ ఊహించినట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్ పోచుకుంది, అలాగే గెలుపు దిశగా కూడా ముందుకెళ్తుంది. అయితే కొంత మరి బీఆర్ఎస్ పార్టీలో మరి కొంత అభ్యర్థుల మార్పు చేయాల్సి ఉంటే సీఎం కేసీఆర్ కానీ ఒక మాట కట్టుబడ్డారు. సిట్టింగ్లకి సీట్లనే ఒక మాట కట్టుబడడం అయితే కొంత ప్రతికూలంగా మారింది అనుకోవచ్చు. ఇక కర్నూలు చావుకి కారణాలు అనేక ఉన్నట్టు, ఇక ఓడిపోయిన పార్టీకి సంబంధించి సమీక్షించుకుంటే చాలా రంగాల్లో కొంత బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిరుద్యోగుల విషయంలో మరి మీరు అన్నట్టు ఇందాక టీఎస్పీఎస్సీ సంబంధించి ఫెయిల్యూర్ కూడా ఇందులో ఒక కారణము. అలాగే ఆ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు కొంత వ్యతిరేకత ఓటు ఉంటుంది. అలాగే మరి కర్ణాటకలో విజయం కావచ్చు, మరి కాంగ్రెస్ ను గెలుపు బండగా తీసుకెళ్లిందని చెప్పుకోవచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీ మరి ఇక కొంత అభ్యర్థుల జాబితా లేట్ గా ప్రకటించినప్పటికీ కూడా మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆర్ గ్యారంటీలను ప్రజల్లో తీసుకెళ్లడం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇలా చూసుకుంటే అనేక కారణాలు ఉన్నాయి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వెనుకబడడానికి. అలాగే గ్రేటర్ పార్టీలో కొంత మరి బీఆర్ఎస్ కి ప్రజలు ఓట్లేశారు. అలాగే రూరల్ దక్షిణ తెలంగాణ కావచ్చు, ఉత్తర తెలంగాణలో కొంత మరి ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. అయితే ఈ ఫలితాలపై మరి మొదటి నుంచి చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్న కేటీఆర్ మాత్రం కాసేపటి క్రితమే ట్వీట్ చేశారు, ఇక 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఆ ప్రభుత్వాన్ని అందించినందుకు తెలంగాణ ప్రజలు కృతజ్ఞతలు చెప్పారు. ఇక ఈ రోజు ఫలితం గురించి బాధపడలేదు, కానీ అది మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఖచ్చితంగా నిరాశ చెందాము. దీన్ని మేము ఒక గుణపాఠంగా అభ్యాసంగా తీసుకొని ఇక మరొకసారి తిరిగి ముంజుకుంటామని చెప్పాడు. అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా శుభాకాంక్షలు చెప్పిన పరిస్థితి ఉంది. సో దీనిలో మరి ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శుభాకాంక్షలు చెప్పడం ఉంది, ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ విజయం సాధ్యమైపోయింది. దీంట్లో మరి కారణాలు అన్వేషిస్తే చాలా రకాలుగా ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వం మరి అందరినీ సాటిస్ఫై చేయలేదు. అయితే తెలంగాణలో కొంత మరి ఉప ఎన్నికల ప్రభావం ఉంటుంది. సో ఉప ఎన్నికల సమయంలో ప్రజలు మరి మౌలిక వసతుల కన్నా మరి వ్యక్తిగతమైన వాటి మీద కూడా ఫోకస్ చేశారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అది కూడా కొంత ఓటమి కారణంగా కూడా భావించవచ్చు. ఎన్నికలు తెలంగాణలో చాలా ఖరీదుగా మారిపోయినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూస్తారని చెప్పుకోవచ్చు. అయితే కొంత వ్యతిరేకత అయితే మాత్రం కాంగ్రెస్ కు అనుకూలంగా మారిందని చెప్పుకోవచ్చు. సీతారామరావు శ్రీనివాస్, ముఖ్యంగా అంటే ఏ ఇష్యూస్ బీఆర్ఎస్ వెనకబడడానికి కారణం అనుకోవచ్చు? ముఖ్యంగా కవిత ఇష్యూ కూడా ఒక విధంగా కారణం అని అంటున్నారు. ఒక విధంగా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అన్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ కి వ్యతిరేకత అనుకోవచ్చా శ్రీనివాస్? తప్పకుండా. ఇక మరి గత కొంత కాల క్రితం అయితే ఈడీ విచారణ ఎదుర్కొన్న ఎమ్మెల్సీ కవిత మరి ఢిల్లీ లిగర్ క్యాంప్ లో జైలు చేస్తుందని ఖచ్చితంగా అందరు భావించారు. కానీ ఎందుకనో మరి ఈడీ విచారణకు సంబంధించి ఆమె కొంత నేను ఒక మహిళను నాకు వెసులుబాటు ఉండాలని అడగడం కావచ్చు. తర్వాత ఆ విచారణ కొంత మరి మందపొడిగా నడిచింది. ఈ నేపథ్యంలోనే మరి ఇక బీఆర్ఎస్ అలాగే బీజేపీ రెండు ఒకటేనన్న సంకేతం కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని కూడా కాంగ్రెస్ మరి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కృతజ్ఞతలైంది. ఇంకా దీనికి సంబంధించి ఇంకా అనేక కారణాలు కూడా, ఎందుకంటే ప్రభుత్వం 15 ఏళ్లు పనిచేసిన క్రమంలో మరి 15 ఏళ్లలో మేము అందరినీ అభివృద్ధి సాధించామని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటున్న నేపథ్యంలో మరి ప్రజలు మాత్రం ఇక మరి కొంత విసుగు చెందారు. అలాగే ప్రభుత్వం పైన ఓ వ్యతిరేకత కూడా పెరిగింది. ఆ వ్యతిరేకతే ఇప్పుడు కాంగ్రెస్ అనుకూలంగా మారింది. వాస్తవానికి బీజేపీ బీఆర్ఎస్ మధ్య 7 ఏళ్ల క్రితం గట్టి పోటీ ఉండేది. పండిత నేతృత్వంలో మరి డి అంటే డి అన్నట్టుగా కూడా విమర్శలు ప్రతి విమర్శలు నచ్చాయి. అంటే గత కొంతకాలంగా మరి రాహుల్ గాంధీ చేసిన రాహుల్ జోడో యాత్ర కావచ్చు, అలాగే కర్ణాటకలో మరి కాంగ్రెస్ విజయం కావచ్చు, వీటన్నిటితో మరి కాంగ్రెస్ పుంజుకుంది. అలాగే ఇప్పుడు మరి తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభావిస్తుంది. దీనికి ప్రధాన కారణం మరి ముఖ్యంగా కొన్ని రంగాలను అయితే విస్మరించడం కావచ్చు, కొన్ని వర్గాలను అయితే నిరాశపరచడం కూడా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్.